ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతున్నాను. నలవదవ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలీలకు బోధించుటకై యెహోవా తన కాజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. దేవుడు తనకు ఆజ్ఞాపించినదంతయు మరలా ఇశ్రాయేలీలతో చెప్పాడట. అమ్మ ఏనండి, జాగ్రత్తగా. ద్వితీయోపదేశ కాండం అంటే ఆల్రెడీ అంతకుముందు చెప్పిన దానిని మరలా తిరిగి జ్ఞాపకం చేయడం. మోషే నిర్గమా కాండము, లేవీ కాండం, ఈ సంఖ్యాకాండములో వారు వస్తున్నప్పుడు వారి ప్రయాణాలలో ఏమేమి జరిగిందో, దేవుడు ఏమేమి తెలియచేశాడో ఒకసారి మరలా అన్నిటినీ కూడగట్టి క్లుప్తంగా వారితో మరలా జ్ఞాపకం చేసిన గ్రంథమే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము అంటారు. 5 పంచగ్రంథాలు ఉన్నాయి ఈ పరిశుద్ధ గ్రంథములో. ఈ 5 పంచగ్రంథాలు మోషే రాశాడనమాట. ప్రిలరా, మీరు గమనించండి, మోషే ఎలా రాశాడు? జరిగిపోయిన సంగతి బ్రతుకు, అతనికంటే ముందు జరిగినటువంటి సంగతులు, జలప్రలయాన్ని గురించి, సృష్టి యావత్తుని గురించి, అబ్రహామును గురించి ఎలా రాశాడు అని మీకు ఒక డౌట్ వస్తుంది. 2 నలపైలు 80 రోజులు ఆయన కొండ మీదనే గడిపాడు. ఆ కొండ మీదకి ఇప్పుడు వెళ్ళి, ఇప్పుడు కూడా మనం అక్కడమే వెళ్ళలేము ఈ రోజుల్లో కూడా, ఎంత డెవలప్ అయినా. అక్కడ 40 రాత్రి మగుళ్ళు అక్కడే ఉన్నాడు. అక్కడ కనీసం ఒక చిన్న చెట్టు, ఒక చిన్న పచ్చటి మొక్క కూడా లేదు అక్కడ కూర్చోవడానికి. నీళ్లు లేవు. 40 రోజులు 40 రాత్రి మగుళ్ళు అక్కడ గడిపి దేవుడు ఏమి చూపించాడో అదే ప్రభు అంటాడు. నేను ప్రవక్తతో మాట్లాడినట్లు అతనితో నేను గూఢభావంతో మాట్లాడట్లేదు, అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. అతని గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నాడు. ముఖాముఖిగా అంటే ఒక తండ్రి కుమారుడి ఎదుట కూర్చొని గతించిన కాలాన్ని గురించి మాట్లాడినట్లు, గత కాలంలో ఏమి జరిగిందో దాన్ని పూసకొచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడు మోషే దాన్నే ఈ పంచగ్రంథాలలో రాసిపెట్టాడు. దేవుడు ఏమి చేయమన్నాడో, ప్రజలు ఎలా బ్రతకవలెనో, ఎలా ప్రవర్తించవలెనో ఆయన రాసిపెట్టాడు. ధర్మశాస్త్రాన్ని దయచేసి మీరు గమనించాలి. ఈ రోజున కోర్టులు అనుసరిస్తున్న పద్ధతి కూడా అదే, కోర్టులు అనుసరిస్తున్న పద్ధతులు కూడా అవే. కనుక ఈ సంగతులను మరలా ఇస్రాయిల్ ప్రజలకి మోషే పూసుకొచ్చినట్లు మరలా స్పష్టంగా మాట్లాడారు. ఇప్పుడు నేను మీతో ఈ ద్వితీయోపదేశ కాండము యొక్క సారాంశం 3 మాటల్లో దాగి ఉంది, 3 ఉద్దేశాల్లో దాగి ఉంది ఈ ద్వితీయోపదేశ కాండం అంతా. ఇస్రాయేలీలనే ఈ దేవుని సంఘము ఐగుప్తు నుండి, అంటే ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి కనానుకు ప్రయాణమవుతున్నటువంటి ఈ యొక్క ఇస్రాయేలుల యొక్క ప్రజలకి ద్వితీయోపదేశ కాండములో 3 ఉద్దేశాలు చెప్పాడు. 3 యొక్క సారాంశం, 3 విషయాలు దీని యొక్క ఈ 34 అధ్యాయాల్లో ఉన్న సారాంశం. ఈరోజు వారు ఐగుప్తుని విడిచిపెట్టినట్లు మనం లోకాన్ని విడిచిపెట్టాం. వారు ఆ గొర్రెపిల్ల యొక్క నిర్దోషమైన రక్తము చేత వారు విమోచించబడినట్లు, మనము యేసుక్రీస్తు అనే అమూల్యమైన ఆ మహోన్నతుని యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. వారు భూమి మీద ఉన్నటువంటి కనానుకు బయలుదేరారు, మనం పరలోక సంబంధమైన కనానుకు బయలుదేరాం. వారు యాత్రికులు, మనము యాత్రికులమే. ఈ యాత్రలో దేవుడు చెప్పిన 3 అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి. వీటిని, ఈ 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటగా గతాన్ని చెబుతాడు. ఆ గతంలో ఉన్న విషయం ఏమిటంటే, ఆ గతాన్ని జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞత కలిగి బ్రతకండి అంటాడు. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ విషయం,
గతాన్ని మర్చిపోవద్దు, గతాన్ని జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞత కలిగి బ్రతకండి. ఇది మోషే మొట్టమొదటి చెప్పిన మాట. చూడండి ఒకసారి మీరు ఇదే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 10వ వాక్యము నుండి నేను చదువుతున్నాను, వినండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవానికిచ్చిన మంచి దేశమందలి ఆయనను స్తుతింపవలెను, ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు ఎండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు నీ మనస్సు మదించి దాసులు గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. తాపకరమైన పాపములు పాములు తేళ్ళు కలిగిన ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను, తొదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకు శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించెను. అయితే మీరు మా స్వాస్థ్యము మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగు చేసినని అనుకుందురేమో. కాగా నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకము చేసుకునవలెను, ఏలయనగా తాను మీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. నీవు ఏమాత్రమును నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేను మిమ్మల్ని గురించి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింప చేయుచున్న జనములు వినకపోయినట్లు మీరు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలె నశించెదరు అన్నాడు. ఇక్కడ దీనిలో ఉన్న ఒకే ఒక మాట మీరు జాగ్రత్తగా నండి, మీరు గతాన్ని ఏమైనా మర్చిపోతారేమో. గతకాలములో మీరు పడిన బాధలు కష్టాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు దాసులు గృహములో ఉన్నారు, ఒకటి దగ్గర బానిసగా ఉన్నారు, మీరు మీ స్వాధీనములో లేరు, మీరు వాడి చేతిలోనికి వెళ్ళి ఇరుక్కుపోయారు. ఇక్కడ కూడా మేమేం బానిసత్వంలో ఉన్నామన్నా అని మీరు అనొచ్చు. ఒకప్పుడు నువ్వు పాప బానిసత్వంలో ఉన్నావు, పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. ఒక త్రాగుబోతు బయటికి రావాలనే ఉంటుంది. నా దగ్గర చాలామంది త్రాగుబోతులు తీసుకొని వస్తారు. పాపం నా దగ్గర తీసుకొని వచ్చినప్పుడు వారు కళ్ళల్లో నీళ్లు నేను చూస్తాను, చాలామంది కళ్ళల్లో. ఎందుకు నన్ను కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటావంటే, అన్న నాకు కూడా మారాలని ఉంది, నా భార్య పిల్లలను సంతోషపరచాలని ఉంది, కానీ నా వల్ల కావటం లేదు అంటారు. మీలో చాలామంది అలాగున్నటువంటి వారే, మీలో చాలామంది ఒక పాపానికి బానిసలైనటువంటి వారే. కానీ దేవుడు కరుణా సంపన్నుడు కనుక ఆయన వాక్కును పంపి నీకు విడుదలనిచ్చిన దేవుడు ఆయన. ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోండి. దాసుల గృహంలో మీకు సరైన భోజనము లేదు, సరైన స్వతంత్రత లేదు, సరైన సంతోషము లేదు. కానీ అప్పుడు మీ దేవుడైన యెహోవా ఐగుప్తు నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాడు. విడిపించిన తర్వాత మీరు వెళ్తున్న మార్గములో పాములు తేళ్లు కలిగినటువంటి ప్రాంతం మీది, విష సర్పాల మధ్యలో మీరు నడుస్తున్నారు. ఉన్నట్టుండి ఎప్పుడు కాటేస్తాయో తెలీదు, ఉన్నట్టుండి ఎప్పుడు మీ మీద దాడి చేస్తాయో తెలీదు. తేళ్లు చంపవు కానీ మిమ్మల్ని బాధించే తేళ్ల మధ్యలో మీరు ప్రయాణం చేస్తున్నారు. అలాంటి తేళ్ల మధ్యలో నుంచి నీకు స్వతంత్రత ఇచ్చాను నేను. అప్పుడు మాకేం తేళ్లు ఉన్నాయి, మాకేం పాములు ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారా? పాముల కంటే ఘోరమైన మనుషులు ఉన్నారు.
మీకు తెలుసో తెలీదో, పాముకి నోట్లో మాత్రమే విషం ఉంటుంది, మనిషికి నిలువెల్ల విషం ఉంటుందని ఎవరో ఒక ఆయన పాడారు. ఇంకొక మాట మీకు చెప్పనా, ఒక అన్యుడు ఒక బ్రాహ్మణుల కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఏదో ఒక విషయం మాట్లాడడానికి వచ్చినప్పుడు, పాస్టర్ గారు మీరు మనుషులతో కదా సంబంధాలు పెట్టుకుంటారు, ఎప్పుడు మనుషులతోనే కదా మీ పని, మీ పని మీ మానాన మీరు ఏదో వ్యాపారం చేసుకొని ఉద్యోగం చేసుకునే పని కాదు కదా, రకరకాలైన మనుషులతో కదా మీరు డీల్ చేయాలి, కానీ జాగ్రత్త సార్ అన్నాడు ఒక అన్యుడు. ఏ విషయం జాగ్రత్త అన్నాను నేను. అంటే అతను ఏమన్నాడో తెలుసండి, ఏమండి, పంది పందికి స్వభావం తప్ప వేరొక స్వభావం రాదు, కుక్కకి కుక్క స్వభావం తప్ప వేరొక స్వభావం రాదు, పెద్ద పులికి పెద్ద పులి స్వభావం తప్ప వేరొక స్వభావం రాదు, త్రాసుబావుకి త్రాసుబావు స్వభావం తప్ప వేరొక స్వభావం దానికి రాదు. ఎందుకంటే అక్కడ త్రాసుబావు ఉందంటే మనం జాగ్రత్తగా నడుస్తాం, అక్కడ పెద్ద పూలు ఉందంటే జాగ్రత్త పడిపోతాం, అక్కడ కుక్క ఉందంటే మనం జాగ్రత్త పడతాం. కానీ మనుషులు ఎలా తయారవుతారో తెలుసా, ఆడు అవసరాన్ని బట్టి తయారవుతాడండి, అవసరాన్ని బట్టి గొర్రెపిల్ల అవుతాడు, అదే అవసరం తీరిపోయిన తర్వాత పెద్ద పులిగా మారిపోతాడు. ఆ మనుషుడు అవసరాన్ని బట్టి గొర్రెపిల్ల అవుతాడు, అవసరం తీరిపోయిన తర్వాత త్రాసుబావు అవుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మనుషులతో అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. కానీ నేను ఎప్పుడు అలాంటి అనుమానంతో ఏ మనుషుడిని చూడలా, ఎందుకంటే నేను దానికి సిద్ధపడే వచ్చాను. స్తోత్రం చెప్పాలి ఒకసారి, మీకు అర్థమవుతుందా, మీరు మిమ్మల్ని పంపిస్తున్నప్పుడు తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాను అన్నాడు. ఇది నాకు పెద్ద ఆ పెద్ద అలవాటు. నేను ఏమంటానంటే అది పెద్ద విషయమేమి కాదు, ఎందుకంటే దాన్ని సిద్ధపడొచ్చాం సేవకి. అలాంటి వారిని చూశాను, చూస్తున్నాను. మీలో చాలామంది ఏమండి, మీలో చాలామంది అలాంటి వారు మీకు సంభవించినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టద్దు. ఛీ, ఇలాంటి పనికి మాలినటువంటి వాళ్ళ దేవుణ్ణి నమ్ముకొని నా మాట వినండి. మీరు ఒక విషయం చెప్పనా, నోవాకు వాడలో ఆయన వాటికి ఆ నోవాకు వాడని అప్పగించినప్పుడు అందులో కుక్కలు పందులు తేళ్ళు నక్కలు ఏమండి పెద్ద పుల్లు సింహాలు అన్ని జంతువులు ఉండి వీటికి నువ్వు కాపరిగా ఉండు అన్నాడు, వీటికి నువ్వు కాపరిగా ఉండు అన్నాడు. ఒక సేవకుని జీవితం అలాంటిదే, అర్థమవుతుందా, మాకు ఇది అలవాటే. ఇంకొక మాట నేను ఈ మధ్యకాలంలో నేను ఒక విషయాన్ని గ్రహించాను, ఏమిటో చెప్పనా, నన్ను చంపాలనుకున్న ఒక శత్రువు ఆడు హాస్పిటల్లో ఉంటే, ఒక ఆపదలో ఉంటే, నేనెళ్ళి 1 లక్ష రూపాయలు ఒక 2 లక్షల రూపాయలు వాడికిచ్చి వాడిని బ్రతికిస్తే వాడు ఖచ్చితంగా మారిపోయి వాడు నా చేతులు పట్టుకొని కృతజ్ఞతలు చెబుతాడు. శత్రువుని మార్చుకోవచ్చు. అసూయపరులు మనతో ఉంటారు చూశారు, వారికి 10 లక్షల రూపాయలు మనం ఇచ్చినా వాడి బుద్ధి మారదు, వాడు మారడు. శత్రువును మార్చుకోవచ్చు మనం, ఎవరిని మార్చలేం చెప్పాలి మీరే. మన సొమ్ము తింటాడు, మనమిచ్చిందే అనుభవిస్తాడు, కానీ మన మీద విషాన్ని కక్కుతాడు. అసూయ ఎవరిలో వస్తుందో, నీ ఇంటి వారి మధ్యలో రావచ్చు, నీ తోడుకోడలకు రావచ్చు, నీ అన్నదమ్ములకు రావచ్చు, నీ అక్కచెల్లెలకు రావచ్చు, అసూయ ఎవరికైనా రావచ్చు. వారిని మార్చడం మన వల్ల కాదని నేను గ్రహించాను. మీకు అర్థమైందా, మన శత్రువులు ఉన్నారే, మనల్ని పగబట్టినటువంటి వారు ఉన్నారే, మనం చంపుతామని వాడు అనుకుంటాడు, కానీ వాడు చావబ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు మనం వెళ్ళి బ్రతికిస్తే వాడు మారిపోతాడు. కానీ అసూయపరుణ్ణి మార్చడం మన చేత కాదు. ఎట్లా తెలుసు పాస్టర్ గారు, నీకంటే సౌలును బట్టే తెలుసు. సౌలును ఎన్నోసార్లు కాపాడాడు దావీదు, ఏనాడు సౌలు మారలేదు కదా, మీకు అర్థమవుతుందా, ఎన్నోసార్లు తనకు సహాయం చేశాడు, మారలేదు కదా. అలాంటి తేళ్ళు పాములు లాంటి మనుషుల్లో నేను నిన్ను నడిపించాను, దాసులు గృహములో నుండి నిన్ను విడిపించాను, నువ్వు కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో, జాగ్రత్త, కృతజ్ఞత కోల్పోవద్దు. ఇది దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి చెబుతున్న దేవుడు ఈరోజు నీతో నాతో చెబుతున్నాడు. మీకు అర్థమవుతుందంటారా, స్తోత్రం చెప్పగలరా, హల్లెలూయా, 2 చేతులే చెప్పండి. ఈ రోడ్డు పక్కనే గుడారం వేసుకొని ప్రార్థన పెట్టాము,
గుడారములో ప్రార్థనకు వచ్చిన వారు చేతులు ఎత్తండి ఎవరైనా ఉంటే. ఓకే, ఆ గుడారంగానే తయారు చేసుకొని చుట్టూ గ్లాస్ ఫిట్టింగ్ చేసి నాకు, మరి వాడికి ఎలా వచ్చిందో ఆ రోజుల్లో మా హోసన్న ఇంకొకడు పిల్లోడు ఇద్దరు కలిసి దాన్ని తయారు చేసి గ్లాస్ ఫిట్టింగ్ చేసి దాదాపు ఇప్పుడు ఒక 13 సంవత్సరాల క్రితం నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఆ గుడారం నమూనా చేసి దాన్ని ఇప్పుడు నేనుంటున్న ఇంట్లో, నేను నా బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి హాల్లోకి వచ్చిన వెంటనే అది కనిపించింది నాకు. అది కనిపించిన వెంటనే నా ఫ్లాష్బ్యాక్కి నేను వెళ్ళిపోతాను, నా స్థితి నాకు వెంట సేవ ప్రారంభంలోకి నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నా కళ్ళ ముందు గుడారం కనిపిస్తే నాలో ఉన్న చాలా విషయాలు తగ్గిపోతాయి. స్తోత్రం చెప్పాలి, అహం తగ్గిపోయింది, నేను పెద్ద హీరోని, సక్సెస్ అయ్యాను అనేటువంటి విషయాలు తగ్గిపోతున్నాయి. నేను రోజులో ఒక్కసారైనా గుడారాన్ని నా కన్నులారా చూస్తాను, ఎందుకంటే కడుపార దేవుడు భోజనం పెడతాడు, మంచి ఇళ్ళు ఇస్తాడు, మంచి స్థితిగతులు ఇస్తాడు. కానీ మనం చాలాసార్లు కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతున్నాం. అది దేవునికి అస్సలు ఇష్టం లేదు. నేను మీకు ఒక మనవి చేస్తాను, ఏమిటో చెప్పనా? నువ్వు హీనస్థితిలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఎప్పుడూ సిద్ధమే. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు ఏదో సాదాసీదా వస్త్రాలు వేసుకున్నావు, ఇప్పుడు మంచి ఖరీదైన వస్త్రాలు వేసుకో, తప్పు లేదు. ఒకప్పుడు నువ్వు సామాన్యమైన పూరింట్లో ఉన్నావు, ఇప్పుడు మంచి బిల్డింగ్ కట్టుకో, అస్సలు తప్పు లేదు. మంచి ఏసీ పెట్టుకో, మంచి ఏసీ రూమ్లో ఉండు, అస్సలు తప్పు లేదు. ఒకప్పుడు నీకు సైకిల్ కూడా లేదు, కారులో తిరుగు, తప్పు లేదు. అంటే నువ్వు నీ స్థితిగతులన్నీ మారిపోనివ్వండి. ఇంటి వాతావరణం మార్చుకోవచ్చు, వస్త్రాల వాతావరణం మార్చుకోవచ్చు, నీ వాహనాల వాతావరణం మార్చుకోవచ్చు, తప్పు లేదు. కానీ నీ హృదయములో మార్పు రాకూడదు. అహంతో నింపబడి గర్వముతో ఊగిపోతే నీ పతనము స్టార్ట్ అయిపోయిందని అర్థం అన్నమాట. నాశనమునకు ముందు ఏమి నడిచింది? గర్వం. గర్వం అంటే ఏమిటి? చూడండి, మీకు ఒక మాట చెప్పనా? భార్యాభర్తల సహితం భర్త గర్వం భార్య సహి ఓర్చుకోలేము, భార్య గర్వం భర్త గర్వం భార్య తట్టుకోలేము. తెలుసా, మీకు తెలుసా? ఒక భార్య భర్త ముందు గర్వంగా ఉందనుకో, సంసారం చేయటం చాలా కష్టం. ఆమె చిన్నపిల్ల అయిపోవాలి భర్త ముందు, ఆయన ఒళ్ళో ఒదిగిపోవాలి. నీ చిన్నదాన్ని ఆయన పెద్దవాడు అనుకొని ఆమె ఒదిగిపోయినటువంటి బిడ్డగా ఉండాలి. ఎందుకంటే ఆమెలో ఆ తగ్గింపు ఆ భార్య భర్తల అనుబంధాన్ని పెంచింది. భర్త కూడా, అతను ఎంత పెద్ద వీరుడైనా బయట భార్య దగ్గరికి వచ్చేసరికి తగ్గించుకోవాలి, లేదంటే భరించలేము. గర్విష్ఠులతో సహవాసం చేయడం మన వల్ల కాదు. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? భర్త నవ్వితే, సంతోషంగా నవ్వితే ఎందుకలా నవ్వుతావు? ఏంటా నవ్వు? ఎకిల్ నవ్వు నువ్వు సోది. అసలు వాడికి ఇంకేమైనా ఆలోచనలు వస్తాయా నీ మీద? అందుకని కదా వేరేదాన్ని చూసుకుంటుంది. ఏమనుకోదు, నేను ఇలా డైరెక్ట్గానే మాట్లాడుతాను. భార్య ఒక చిన్నపిల్లలాగా, ఆయన దగ్గరికి వెళ్ళి చతురాడుతూ, అరే జంతువులు కూడా చతురులాడుకుంటాయి కదా అబ్బాయి, జంతువులు చతురులాడుకోవు, తగ్గించుకొని ఆమె సమస్తం పక్కన పెట్టి తగ్గించుకొని నీ దగ్గరికి వస్తే, ఏ సోది, ఇంకెందుకు రా నీ దగ్గరికి, యేసు రక్తమే చేయు. ఎందుకు ఇలాంటి మాటలు వస్తాయి? గర్వం అహంతో నింపబడినటువంటిది. మీకు ఒక్క మాట చెబుతాను, వినండి. కృతజ్ఞత కలిగిన వాడు ఎప్పుడు దీనుడై బ్రతుకుతాడు. అదే గుర్తు.
కడుపారా తిని, కడుపారా తిని మంచిళ్ళు కట్టించుకొని దేవుడైన ప్రభువుని మరిచిదివేమో, ఇది మా సామర్థ్యం వలన సంపాదించుకున్నాం అనుకుంటున్నావేమో. భాగ్యము సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము కలుగు చేయువాడు యెహోవాయే. నీ ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి నీకు సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడు. ఇప్పుడు మీరు నేను చదివిన దగ్గర మరలా చదవండి, 10వ వాక్యం నుండి 8వ అధ్యాయం 10వ వాక్యం నుండి 20వ వాక్యం వరకు నేను చదివాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా దాన్ని బాగా బాగా ధ్యానించండి, ధ్యానించండి. అద్భుతమైన విషయాలు ఉన్నాయి అక్కడ. స్తోత్రం చెప్పాలి. ఎందుకు అప్పుడప్పుడు నిన్ను అణిచి వేస్తున్నాడో నీకు తెలుసా? అప్పుడు ఎచ్చిపోకుండా కాస్త అణుస్తున్నాడు తెలుసా? మీరు చూడండి, గాలిపటం పట్టుకుంటామా, గాలిపటం పట్టుకుంటామా? పిల్లలు గాలిపటం పట్టుకుంటారా? గాలిపటం తెలుసు కదా, దాని పేరు ఇంగ్లీష్లో ఏమంటారు, ఏదో ఒకటిలే. స్తోత్రం చెప్పాలి. నాకు తెలిసింది గాలిపటం. సంక్రాంతి పండక్కి ఆ టైంలో చక్కగా ఎగరేస్తూ ఉండేవాళ్ళం అప్పుడు. అప్పుడు ఇప్పుడు కాదులే, ఇప్పుడు ఏమి ఎగరేస్తాం? అది రెచ్చిపోయింది, అలా వెళ్ళిపోయి ఇలా అంటున్నప్పుడు ఇక ఆట ఎక్కువైందంటే అలా కదలకుండా, అలా ఆకాశంలోకి వెళ్ళి కదలకుండా, ఇలా 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 అంటే పర్వాలా, అలా కాకుండా ఇలా ఊగిందనుకో దాన్ని ఏం చేస్తాడు? ఎత్తు తగ్గిస్తాడు, హైట్ తగ్గిస్తాడు. ఊగుడు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, రెచ్చిపోవడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, హైటు తగ్గిస్తాడు. అది కానీ ఊగకుండా కదలకుండా కానీ అలా ఆకాశం వైపు వెళ్తుంది అనుకోండి, ఎంత ఎత్తుకైనా వదులుతాడు ఈ గాలిపటాన్ని. స్తోత్రం చెప్పు. ఊగేవనుకో, ఊగుడు స్టార్ట్ అయిపోయింది. ఎవతే నా ముందు నిలబడమను, ఎవడాడు నా ఊగుడు స్టార్ట్ అయింది. ఇక దిగ దిగ దిగుతావు కిందకి. స్తోత్రం చెప్పగలరా? ఒకటి నా దగ్గరికి రావాల్సిందే కానీ ఒకదాని దగ్గరికి నేను వెళ్ళను. ఊగుడు స్టార్ట్ అయింది. ఎవడైనా నాతో చెప్పించుకోవాల్సిందే, ఒకటితో చెప్పించుకునే స్థితిలో నేను లేను. ఊగుడు స్టార్ట్ అయింది బాబు, దిగుతావు దిగుతావు. హల్లెలూయా. భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. మనము జీరోలో, జీరో అని ఎంతమంది నమ్ముతారు? నేను జీరోనండి అన్నటువంటి వారు చేతులు ఎత్తుతారా? యేసు నామములో నిజముగా మీరు ఎత్తుదురు గాక. సరదాగా కాదు, ఎత్తకపోతే బాగోదనండి, చేతులు ఎత్తొద్దు, హృదయపూర్వకంగా ఎత్తండి. ఎందుకంటే జీరో పక్కన ఒకటి వస్తే చెప్పరేంటమ్మా? ఒకటి పక్కన జీరో ఉంటే ఎంత అయింది? 10. ఇంకొక జీరో యాడ్ చేస్తే 100. ఇంకొక జీరో యాడ్ చేస్తే 1000. ఇంకొక జీరో యాడ్ చేస్తే 10,000. ఇంకొక జీరో యాడ్ చేస్తే 1,00,000. ఓకే, ఇంకొక జీరో యాడ్ చేస్తే 10,00,000. ఇంకొక జీరో యాడ్ చేస్తే 1,00,000,000. ఒకటి తీసేస్తే చెప్పాలి, ఒకటి తీసేస్తే. ఇప్పుడు నువ్వు రెచ్చిపోయిన తర్వాత యేసు పక్కకెళ్తే నీ ఇల్లు జీరో, నీ వ్యాపారము జీరో, నీ కలిగినది జీరో, సమస్తము జీరో అయిపోయి నరకానికి వెళ్ళిపోతావు. అందుకని మనం రెచ్చిపోవద్దు, కృతజ్ఞత కలిగి పేద బిడ్డలని, నీకంటే కష్టాల్లో ఉన్నటువంటి వారిని చూసి హీనంగా మాట్లాడొద్దు. దేవా, ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను కదా, ఒకప్పుడు నేను కూడా ఇలాంటి కష్టాల్లోనే ఉన్నాను కదా, నాతో పాటు చదువుకొని నాతో పాటు కష్టపడినటువంటి వారు, మేము ట్యూషన్కి వెళ్ళేవారు, నాకేమో జాబ్ వచ్చింది, పాపం వాళ్ళకేమో అలాగే ఉన్నారు, అలాగే కూలి పని చేసుకుంటున్నారు, ఏదో చిన్న షాపులో చేసుకుంటున్నారు, కానీ నాకు మంచి జాబ్ వచ్చింది తండ్రి, నేను గొప్పవాడినని కాదు నాయన, మీ దయను బట్టి ఇలా ఉన్నాను తండ్రి, నాతో పాటు పెరిగినటువంటి వారు, నా క్లాస్మేట్స్ అలాగే ఉన్నారు, నేను ఇంతగా హెచ్చించబడడానికి దేవా మీరే కదా దానికి కారణం అని కృతజ్ఞత కలిగి ఉందాం.
నేను అంటాను, తగ్గింపు అనేటువంటిది ఏమిటంటే చింపిరి బట్టల్లో తగ్గింపు లేదు, పనికిమాలిన ఇంట్లో తగ్గింపు లేదు. మీరు పనికిమాలిన చిన్న ఇంట్లో ఉంటే డబ్బులుండి అది తగ్గింపు కాదు. డబ్బులుండి కూడా ఒక చిన్న బడికో కారో కొనుక్కోకుండా నువ్వు నడిచి రావడమో సైకిల్ మీద తిరగడమో అది పెద్ద తగ్గింపు కాదు. తగ్గింపు అంటే దీన మనస్సులో ఉంటుంది, నీ మనస్సులో ఉంది. కృతజ్ఞత ఉంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చెయ్యు. దేవుడు కోరుకుంది ఏంటి చెప్పండి? ఫస్ట్ గతాన్ని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ప్రవర్తించడం ఫస్ట్. ఓకే, గతాన్ని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి బ్రతకడం. మీకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది, చెప్పనా? హల్లెలూయ. ఎవరు వంకాయలు అమ్మిన మనిషికి వంకాయలు వంకరగా ఉన్నాయి అని అన్నట, ఇప్పుడే తిన్నారా ఈ సామె తిన్నారా, ఇంటే చేతులు ఎత్తారా? అబ్బా మీరు అందరు విన్నారు. ఎవరోనంట ఒక ఆమె వంకాయలు అమ్మేదట, ఉన్నట్టుండి ఆమెకు మంచి మహాదృష్టం కలిసి వచ్చింది. ఏం పాడో, బాగా డబ్బులు సంపాదించి మూడంతస్తుల బిల్డింగ్ కట్టింది. కడితే నా బోటోడు ఎవడో, నా బోటుదో లేదా నీ బోటుదో ఎవరో, వంకాయలమ్మ వంకాయలు వంకాయలు గోంగూర టమాటాలు బీరకాయలు అని వస్తుంది. వచ్చేటప్పుడు ఈ మనిషి పైన చూసి, ఏ కూరగాయలు అమ్మాయి పైకి రావే అనింది. ఆమె బుట్ట పైకి తీసుకుని వచ్చి సబ్బా అని కూర్చుంది. ఏంటి ఏ బీరకాయలు, ఏంటి ఏ టమాటాలు అమ్మగారు, ఏంటి వంకాయలు అమ్మగారు, ఏంటి వంకాయలు వంకరగా ఉన్నాయి చక్కటేలేవా అనిందట. నీకు అర్థమవుతుందా? అదేంది అమ్మగారు, చెట్టు కిందకి అలా వాలిపోయినప్పుడు ఆ చెట్టు కాసే వంకాయలే ఇలా అయిపోతాయి, నవనవలాడుతూ లేతగా ఉన్నాయి అమ్మగారు అంటే, ఏంటో వంకరగా ఉన్న వంకాయలు అలా ఉంటాయి నాకు తెలియదులే, ఎందుకంటే నేను ఎప్పుడు నీ ముఖం మండ అంత ఘోరమా. స్తోత్రం, ఒక్కొక్కళ్ళు వారి స్థితిగతులు అసలు చెప్పరు, అసలు వారి స్థితి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తే కదా దేవుని నామానికి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఇంకో విషయాన్ని చెప్తా, టైం ఉంటే స్తోత్రం చెప్పాలి. రెండు చేతులే చెప్పగలరా? వర్తమానం, ఇప్పుడు కాలం, ప్రస్తుతం నువ్వేం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు చెవిని పెట్టి జాగ్రత్తగా విని వాటిని పాటించమని హెచ్చరిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం రెండవ సారాంశం ఏమిటంటే, మొదటగా నువ్వు గతాన్ని జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞత కలిగి బ్రతకండి. ప్రస్తుతం వర్తమాన కాలం ఇప్పుడు దేవుని యొక్క మాటను చెవిని పెట్టు, ఆజ్ఞలను విను, శ్రద్ధగా దాన్ని అనుసరించి నడుచుకో, అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టరు, నువ్వు చెక్కు చెదరు అంటాడు. చూడండి ఒకసారి 26:16-19 వరకు. చూడు తల్లి, ఎవరైనా ఉన్నారా? ఒరే ఒరే, ఏమనుసరించమని ఎక్కడ చదువుతున్నావు? 26:16. ఓకే, ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు గనుక నీవు నీ దేవుడైన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములయందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువనియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి, మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉండువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఇది దేవుడు నీతో చెబుతున్నాడు. నువ్వెప్పుడైతే దేవుని మాట వింటావో,
ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తావో, ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు నేను ఎప్పుడో విన్నాను పాస్టర్ గారు, అప్పుడెప్పుడు అసలు భలే ఉండేదాన్ని, భలే ఉండేవాడిని, ఎంత చక్కగా దేవుని మార్గంలో నడిచానో అప్పుడు విన్నాను బ్రదర్, అప్పుడు కాదు ఇప్పుడు. ప్రజెంటుని వింటే దేవుడు నీకేమిస్తున్నానంటున్నాడు తెలుసా? తెలుసా మీకు? నీకు కీర్తిని ఘనతనిస్తానంటాడు. కొట్టు చప్పట్లు ఒకసారి, నువ్వు నా మాట విను. అప్పుడెప్పుడో విన్నానని కాదు, ప్రజెంట్ విను. ఈరోజు లోబడు, దేవుని మాటకు లోబడు. దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడు దాన్ని విడిచిపెట్టేసేయి. ఏది దేవునికి వ్యతిరేకంగా ఉందో దాన్ని విడిచిపెట్టు. ప్రజెంట్ ఈరోజు నువ్వు విడిచిపెట్టేస్తే నేనేం చేస్తానో తెలుసా? నీకు కీర్తిని ఘనతను పేరు కలుగునట్లు నిన్ను హెచ్చిస్తాను. ఎంత అద్భుతమైన మాట అండి, నిన్ను నేను హెచ్చిస్తాను. ఎందుకో తెలుసా? నీవు నాకు ప్రతిష్ఠిత జనము. నేను నిన్ను కోరుకున్నాను లోకము నుండి. నువ్వు నా మాట వింటావని, నా ఆక్లను గైకొంటావని, నా ఆక్లను గైకొన్నవాడు ఇదిగో ఇలా ఉంటాడని నేను ప్రజలకి ఇలా ఎత్తిపట్టి చూపించదలుచుకున్నాను. స్తోత్రం చెప్పగలరా? నీ సామర్థ్యాన్ని బట్టి కాదు నేను హెచ్చించేది. నీవు నా మాట విని, నా మాట విని లోబడితే నిన్నదిగో ఇలా ఎత్తిపట్టి నీ కీర్తిని, నీ యొక్క ఘనతని అలా ప్రజలకు చూపించదలుచుకున్నానంటాడు. ఎంతమందికి అర్థమవుతుందో నా మాట? నా మాట వినండి అంటాడు దేవుడు. నా మాట వినండి వినమని దేవుడు చెబితే మనమేమో ఆ సిద్ధాంతుల మాటో, ఆ వాస్తు చూస్తుంటారు కదా, వాళ్ళ మాటో, ఆ మాంత్రికుడి మాటో, ఆ చెత్త కపుర్లో వాళ్ళ మాటో, వీళ్ళ మాటో వింటాం. ఈ పిచ్చి మాట్లాడద్దు. మీకు ఒక్కటే చెబుతాను నేను. ఏమంటే ఈ అన్ని జనులేమో ఈ ఉంగరంలో ఉంగరం పెట్టుకుంటే మంచిదైద్ది, ఇది ఈ వస్త్రాలు కట్టుకుంటే ఈ రంగు అయితే అదైతే ఇదైతే మంచిది అంటున్నారు. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కర్చీఫ్ అయితే మీకు మేలు జరిగిద్ది, ఈ 10 రూపాయల బాటలేమో రోడ్డు పక్కన అమ్ముతారంట, పాస్టర్ గారి దగ్గరేమో కొనుక్కునే బాటలేమో 30-40 రూపాయలు అంట. అంటే దానికి పవర్ పెరిగింది. ఇంకా అర్థమవుతుందా? ఈ ఈట మీద నమ్మకం ఉంచుకొని ఆ బాటిల్ అక్కడ పెట్టుకొని ఏమంటారంటే, రే ఆ బాటిల్ వైపు కాళ్ళు గిలిబెట్టమాక. ఎందుకంటే నేనేమంటానంటే, కొబ్బరి నూనె బాటిల కంటే, కర్చీఫ్ల కంటే, మీరు కొనుక్కొచ్చుకుంటున్న ఆ చెత్త కంటే యేసయ్య శక్తి గలవాడని నీకెప్పుడు తెలిసింది? నీకెప్పుడు తెలిసింది అంటున్నాను నేను. ఎందుకయ్యా కుంటాడు బ్రతికాడు, ఎందుకు ఆ కుంటాడు నడుస్తున్నాడంటే, ఇది మా శక్తి వలన కాదు, నజరేయుడిని యేసువాణిని లేపాడు. ఎండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగింది నీకు ఇస్తామంటాడు. ఏంటి నాయన మీకు కలిగింది అని వాడు ఆశతో చూస్తే, యేసు నామాన్ని మేము కలిగి ఉన్నాం, యేసు నామమును కలిగి ఉన్నాం. ఆ నామములో దయ్యాలు వెళ్ళిపోతాయి, ఆ నామములో రోగాలు వెళ్ళిపోతాయి. ఆ నామం గొప్ప నామం అని నీకు ఎప్పుడు తెలిసింది? ఆ నామానికి విధేయత చూపించండి, ఆ వాక్యానికి విధేయత చూపించండి. నేను అంటాను ఒక్క మాట, మీరు జాగ్రత్తగా వినండి. ఎప్పుడు నువ్వు దేవుని మాటకు లోబడతావు, ఆ చిన్న పాన్బొరా కిడిచిపెట్టలేకపోతున్నావు. అంత పెద్ద మనిషివి, ఇంత చిన్న ప్యాకెట్కి బానిస అయిపోతావా? అంత పెద్ద మనిషివి ఏమండి, అప్పుడప్పుడు ఇంత మంది వేసుకొని ఎన్ని తిప్పలు పడుతున్నావు, ఇంటికి వచ్చి భార్యకి తెలియకుండా బాప్తిసం కూడా తీసుకున్నావు. ఆ స్మెల్లేమో దాని దుంప దగ్గర లోపలికి వెళ్ళగానే స్మెల్ వస్తుంది. ఒక్కోసారి ఏదో వేస్తాడు, స్మెల్ వచ్చిందని ఆ సోపో బోపో వేసుకొని నవ్వులుతూ, నేనేం తాగలేదు అని వస్తావు. కానీ కాసేపు ఆగిన తర్వాత అది కిక్కెక్కి కళ్ళు నీకు తెలియకుండానే, నేను తాగా. అనుమానించమా మనిషిని, నీ కళ్ళే నువ్వు తాగావో తాగలేదో. వీళ్ళందరూ బలి నవ్వుతున్నారు, ఎక్స్పీరియన్స్ ఉందా వీళ్ళల్లో? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. పాపం ఎంత తెలియకుండా ఉండాలనుకుంటాడో, తెలియకుండానే ఒక నవ్వు నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు? రోజు నవ్వునాడు. ఎందుకు నవ్వాడంటే లోపల ఉన్నది నవ్విస్తుందండి. అప్పటికప్పుడే నవ్వుతాడు, అప్పటికప్పుడే కోపడతాడు. సరేలే మెమ్మేదిరా,
అంటాడు. మరలా ఏంటో కొరుకుతాడు, అప్పుడే అలా అయిపోతాడు. ఏంటంటే లోపల ఉన్నది. అంత పెద్ద మనిషివి, ఇంత నీతి కలిగి దేవుడు నిన్ను అంత నమ్మాడు, దానికి ఎందుకయ్యా బానిసయ్యో? దేవుని మాట ఇనువయ్యా, ఇప్పుడు ఇను దేవుని మాట, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, రెండు చేతులే చెప్పాలి. నిన్న ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది ఫోన్లో, అన్నా మా ఆయన ఇలా అయిపోయాడన్నా, ఇక్కడ నుంచి రావట్లేదన్నా, నా దగ్గర లేనిదేంది, దాని దగ్గర ఉందేంది, ఆ దుష్టురాలు నాకంటే బాగోదన్నా, ఎందుకు ఆకర్షించబడ్డాడో తెలియట్లేదన్నా. నాకు కూడా అర్థం కాలేదు. ఈ అమ్మాయి పాపం చక్కగా ఉంటుంది, దేవుని బిడ్డ, బుద్ధిమంతురాలు, నీతిమంతురాలు. ఆ బేవర్స్ దాన్ని ఒకదాన్ని పట్టుకున్నాడు వాడు, ఆ బేవర్స్ దాన్ని పట్టుకొని అక్కడి నుంచి రావట్లేదట. ఏంటయ్యా నువ్వు సంసోన్లాగా అభిషేకించబడిన వాడవయ్యుండి దెలీలా చేతిలో పడిపోయావేంటి? ఆ వేషి చేతిలో పడ్డావేంటి? ఆ వేషికి నువ్వు కాకపోతే ఇంకొకడు, ఆ వేషికి నువ్వు కాకపోతే ఇంకొక ఇద్దరు. కానీ నీతిమంతురాలు నీ భార్యకి నువ్వు తప్ప వేరొకరు లేరనే సంగతి నీకు తెలుసా? నీవే దిక్కు. ఆమె నీతి కలిగి బ్రతుకుతున్న బిడ్డండి. నాకు కొన్నిసార్లు ఇలా తగాతాడాలనిపించింది, కానీ నాకు ఆ అధికారం ఎవడిచ్చాడు? అక్కడ వాళ్ళతో తగాతాడలేక ఇదిగో ఇలా చెప్పుకుంటున్నాను. వాళ్ళేమో నాకే ఫోన్ చేసి చెబుతారు, హల్లెలూయా. నాకేమో కడుపులో రగిలిపోతుంది. కుటుంబాలు సర్వనాశనమైపోతున్నాయి. ఎంత చక్కటి కుటుంబాలు, ఎంత ముక్కుపచ్చలారని బిడ్డలు. ఆ భార్యాభర్తలిద్దరు వాదన పడుతున్నప్పుడు, ఆ భార్యాభర్తలిద్దరు అరుచుకుంటున్నప్పుడు, రంకెలేసుకుంటున్నప్పుడు, ఆ పిల్లలు భయపడి భయపడిపోయి మూలమూలకు వదిలి ఒదిగిపోతారట. ఈడి కోపం వచ్చి పాటను చదవగానే పిల్లలు గడగడగడగడగడ వణికిపోయి చిన్న పిల్లడైతే వన్నేసేస్తాడు. చూడండి, ఆ పసి హృదయాలలో ఏమి ఇచ్చుతున్నావు? దేవుని వాక్యం ఎటు వెళ్తుంది? ఎంత వాక్యం వింటున్నావు? పైపెచ్చని జోబిలో వాక్యం ఉంది. రకరకాలైనటువంటి వారు సేవకులు నీతో మాట్లాడుతున్నారు. ఎంతో అద్భుతమైన సంగతులు వింటున్నావు. ఇంత వాక్యమిని ఏం చేస్తున్నావు? వాక్యం లేని ఒక అన్యజనుడు సైతం పద్ధవత కలిగి మందు లేకుండా నీతి కలిగి బ్రతుకుతున్నారే. నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, దేవుని గురించి నీకు తెలుసు, దేవుని గురించి, దేవుని శక్తిని గురించి తెలుసు. నీకు వాక్యం ఏమవుతుందని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను. మీకు అర్థమవుతుందా? వాక్యం ఎడి పెడుతున్నావు. నా మాట ప్రకారం వాడగట్టు కట్టాడు, బ్రతికాడు. నా మాట ప్రకారం ఇంటి నిడిచిపెట్టి వెళ్ళిపోయాడు అబ్రహాం. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నా మాట ప్రకారం వలవై రెండు దోనులు చేపలు పట్టాడు. నా మాట ప్రకారం ఆ రాతి బాణల్లో నీళ్లు నింపండి, నీళ్ళకి రంగు, రుచి, వాసన వచ్చి ద్రాక్షరసంగా మారింది. అలాగు నీ జీవితం మారునుగాక. నువ్వు దేవుని మాటింటే విలువ లేని నీళ్ళకి రుచి, వాసన, ఆ యొక్క అద్భుతమైన కలర్ వచ్చినట్లుగా నీ జీవితానికి వచ్చునుగాక. మీకు అందరికీ మనం చేస్తున్నాం, దేవుని మాట వినండి. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పనా? చెప్పేసి ముగించేస్తాను. ఇదే ద్వితీయోపదేశ కాండం 30:19-20 వాక్యాలు చూడమ్మా. ఇది చాలా జాగ్రత్తగా అందరు ఇంట్రెస్ట్ వినాలి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ దేవుడైన నీ పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును. అబ్బా ఏం మాటండి! యెహోవాయే నీ ప్రాణమునకును, నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు
నీ ప్రాణమునకు మూలమైన, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లు జీవమును కోరుకొనుడి. ఎంత నీ ముందుంచెన్నయ్యా, జీవమును మరణమును, ఆశీర్వాదము శాపము నీ ఎదుటుంచాను. నువ్వేం కోరుకుంటున్నావు? నేడు, రేపు, ఇక్కడ ఇక్కడ గతం, గతించిన కాలము గుర్తు చేసుకొని కృతజ్ఞత కలిగి ఉండండి. నేడు, ఈరోజు, వర్తమాన కాలం ఆఖరిని పాటించండి. భవిష్యత్తును గురించి ఇప్పుడు మీతో చెబుతున్నా. జీవము మరణము, శాపము ఆశీర్వాదం మీదుటుంచా, ఏది కోరుకుంటావో నీ ఇష్టం అన్నాడు. అని ప్రభు ఏమంటాడంటే, మీ జీవానికి మూలం దేవుడే, మీకు దీర్ఘావుషనిచ్చువాడు దేవుడే, నా మాటిని, జీవాన్ని కోరుకోండిరా, మరణాన్ని కోరుకోవద్దు, జీవాన్ని కోరుకో, ఆశీర్వాదాన్ని కోరుకో అంటాడు. తెలుసు కదా ఈ జీవం, జీవం ఏంటి తెలుసు కదా, మరణం అంటే రెండో మరణం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. జీవం అంటే నిత్య జీవం. నేనే మార్గమును సత్యమును జీవమును. యేసుక్రీస్తును కోరుకుంటే నిత్య జీవం నీకు వస్తుంది. యేసులోనే ఆశీర్వాదం ఉంది, యేసులోనే శాపము తొలగిపోయింది, యేసులోనే ఆశీర్వాదం ఉంటుంది. అందుకనే మన నిమిత్తమైన సిలువలో శాపగ్రస్తుడుగా మారాడు. యోసేపు పోతీపరింటికి వస్తే ఆశీర్వాదం వచ్చింది, యాకోబు లాభానింటికి వస్తే ఆశీర్వాదం వచ్చింది. నీ ఇంటికి నా ఇంటికి యేసు వస్తే రాదా? యోసేపు గొప్పవాడా, యాకోబు గొప్పవాడా, యేసయ్య గొప్పవాడా? ఆయన్ను కోరుకో. ఈ రెండు నీ ఎదుటే ఉంచాను. యేసయ్య ఆయనకు స్వగశయనను స్వరూపమైనను లేదు కనుక ఆయన నేను ఎలా కోరుకోవాలన్నా? ఆయన నేను ఎలా కోరుకోవాలి? ఆయన నా దేవుడు అని చెప్పుకోవడానికి కూడా నాకు కాస్తంత సిగ్గుగానే ఉందన్నా. ఎందుకంటే ఆయన తల మీద వెండి బంగారపు కిరీటం, వజ్రాల కిరీటం లేదు, ముళ్ళ కిరీటం ఉంది. ఆయన నా దేవుడు అని చెప్పుకోవడానికి ఆయన ఒంటి మీద పట్టు వస్త్రాలు లేవు, వస్త్రాలు లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన నా దేవుడిని చెప్పుకోవడానికి ఆయన చేతిలో కత్తులు, కటారులు, ఈటెలు లేవు, ఖాళీ చేతులతో గాయపరచబడిన వాడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ఎలా కోరుకోవాలన్నా? నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కూడా కొన్నిసార్లు సిగ్గుపడుతున్నావంటగా. ఓ మాట చెప్పునా మీకు, ఒక ఊర్లో ఒక చాలా అందమైన పిల్ల ఉంది, అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాల. ఆ ఊళ్ళో ఆ తరములో ఉన్న యవనస్తులు ఆ అమ్మాయిని చేసుకోవడానికి పోటీ పడుతున్న దినాలవి. మొత్తం మీద ఆ ఊళ్ళో ఆ తల్లిదండ్రులు ఎవరో పద్ధతి కలిగిన బిడ్డ కాబట్టి ఒక అబ్బాయికి పెళ్లి చేశారు, ఆపేసి పెళ్లి చేశారు. బుద్ధిమంతురాలు, అందం ఒక్కటే కాదు గుణ సౌందర్యవంతురాలు ఆ తల్లి. పెళ్ళైన వెంటనే ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు 6 నెలల 7 నెలల రాగానే పాపం ఆ భర్త ప్రమాదంలో చచ్చిపోయారు. పల్లెటూరు, అది చిన్న పల్లెటూరు, పేదపిల్ల. భర్త చచ్చిపోయాడు, అందరు వచ్చి అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకో అంటే, పెళ్లి చేసుకుంటే నాకు భర్త వస్తాడు కానీ నా కొడుకు తండ్రి రాడు కదా, నా కొడుకును సరిగా చూస్తాడో లేదని ఆ పండులాంటి వాడుగా ఉన్నాడు ఆ బిడ్డ. అంత చక్కటి బిడ్డ పుట్టాడు. ఆ అమ్మాయి బిడ్డ కొరకు తన నడుం కట్టుకుంది. చాలాసార్లు భర్త చనిపోతే భార్య నడుం కట్టుకుని బిడ్డల కొరకు ఉంటుంది, కానీ భార్య చనిపోతే భర్త ఉండలేడు. మరి ఏంటో విచిత్రం తెలియదు. ఈ అమ్మాయి నడుం కట్టుకొని ఉంది, ఆడు కాస్తంత 1 సంవత్సరం పిల్లోడయ్యాడు.
ఆ ఊరు పక్కనే ఉన్న పొలంలోకి వెళ్ళి కలుపు తీసుకొని వద్దాం, పావులబేడ వచ్చిద్దని వెళ్తే ఆ అమ్మాయి కర్మ తెల్లారి ఇల్లు దగాదులుగా తగలబడిపోతుంది. ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి చివరికి వచ్చేసరికి ఈ అమ్మాయి ఇల్లే తగలబడుతుంది. లోపలేమో పిల్లోడు ఉయ్యట్లో ఉన్నాడు. ఆ ఉయ్యట్లో ఉన్న పిల్లోడు తగలబడిపోతున్నాడని ఊరోళ్ళందరినీ వాళ్ళ కాళ్ళు ఇళ్ళ కాళ్ళు పట్టుకుంటుంది, అయ్యా లోపల నా బిడ్డ ఉన్నాడయ్యా, అయ్యా కాపాడండి అంటే దాన్ని ధైర్యం చేసి లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే అప్పటికే మంట పెద్దదైపోయింది, వెళ్ళిపోతే మేం చేస్తామని భయంతో ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నా ఎవరు వెళ్ళటం లేదు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే సరే చేసేదేముంది, వాడితో పాటు ఎవడిల్లినా చచ్చిపోతాడు, ఈ అమ్మాయి వెళ్ళినా చనిపోయింది, చచ్చిపోతే చచ్చిపోయాళ్లే, వయసులోనే ఉందిగా ఈ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంటే ఇంకొకటి ఎవడైనా ఇలాంటి వాడు పుడతాడు అన్నట్టు ఎవడు వెళ్ళటం లేదు. ఈ అమ్మాయి తన ప్రాణాలకు తెగించి గోసి గట్టిగా పెట్టుకొని ఏమండి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయేసరికి అప్పటికే ఆ దూలానికి ఏలాడుతున్నటువంటి ఉయ్యాల, ఆ ఉయ్యాల దగ్గరికి మంట వచ్చేసింది. గబగబా పొత్తి గుడ్డలతో ఆ ఉయ్యట్లో ఉన్న గుడ్డలతో పిల్లల్ని మదర చుట్టేసి బయటకు వచ్చే టైంలో ఆ దూలం ఇరిగి ఎమ్మీద పడి ఇదంతా కాలిపోయింది. ముఖమంతా ఒళ్ళంతా ఎక్కడా కాలేదు కానీ ముఖానికి ఎక్కువ కాలిపోయింది. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి పడింది, శ్రొకదప్పిపోయింది. ఆ ఊరోళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. మొత్తం మీద బ్రతికింది బ్రతికింది కానీ ఈ నరాలన్నీ ఇలా చేదుకొచ్చి ముఖమంతా ఇలా అయిపోయి అసలు ముక్కు ముఖం లేకుండా పోయింది. ఒక పెద్ద దయ్యంలాగా ఉందన్నమాట, ఇలా తయారైపోయింది. సరే ఆ పిల్లవాడిని పెద్ద చేసుకుంది, 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఇంకా పై చదువుల కొరకు ఒక పట్టణానికి పంపించింది. అక్కడ ఉండి చదువుకుంటున్నాడు ఆ అబ్బాయి. ఒకరోజున ఆ తల్లి చూడ్డానికి వెళ్ళిందంట ఆ బిడ్డని. వెలుచు వెలుచు ఈ పిండొంట్లన్నీ వండుకొని ఒక క్యాన్కి తీసుకొని తన కొడుకు కొరకు వెళ్తే ఆడేమో కాలేజీ పెద్ద యూనివర్సిటీ అది, ఎక్కడున్నాడో తెలీదు. తన ఫ్రెండ్స్ని అడిగింది, బాబు ఫలానా బాబు ఎక్కడున్నాడు నాయన, మీకు కనిపించాడా అని అడిగితే లేదమ్మా కనిపించలేదు. అవును వాడిని అడుగుతున్నావు మీరు ఏమవుతారు, లేదు అట్లా కాదు అవి కనిపించలేదు అన్నారు. మొత్తం మీద ఆ అమ్మాయి తిరుగుతూ ఉన్నప్పుడు ఈడి ఫ్రెండ్స్ ఈమెను చూసినటువంటి వారు ఈయన అడుగుతున్నాడనే సంగతి తెలిసి ఆడిని కలిశారు. కలిసి వరే ఒక ఆమె నీకోసం వెతుకుతుంది, ఆమె చేతిలో క్యాన్ ఉంది, కానీ నన్ను ముఖం చూస్తే పెద్ద దయ్యంలాగా ఉందిరా, ఎవరో ఆమె నిన్ను అడుగుతుంది, నీకేమవుతుంది అని అడిగారు. అప్పుడు వీడికి వాళ్ళ అమ్మని చెప్పుకోవడానికి సిగ్గేసి ఆడేమన్నాడంటే ఆమె ఏది ఆ ముఖం కాలి దయ్యంలాగే ఉంటుంది కదా, ఆమె మా ఇంట్లో పని మనిషిరా, మా అమ్మ ఆమెతో పిండి వంటలు చేసి ఆమెతో పంపించిందిరా నాకు, మా పని పిల్ల అని చెప్పాడు. ఆడు చెబుతుండగానే ఆ తల్లి వెనకాలే ఉండి నింది వచ్చేసింది. అప్పటికి కళ్ళ నీళ్ళు కారిపోతూ కళ్ళనీళ్ళు తుడుచుకొని ఆ క్యాన్ వాళ్ళ ముందే ఇచ్చి, బాబు అమ్మ పంపించింది తిను, కానీ సెలవు వచ్చిన రోజు ఒకరోజు మీ అమ్మగారు ఇంటికి రమ్మన్నారు బాబు, ఆడి పరువు నిలబెట్టడానికి ఆమె పని పిల్లలాగానే అనుకొని ఒకసారి అమ్మ ఇంటికి రమ్మంది నాయన అని చెప్తే ఆడికేం అర్థం కాక సరే అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సెలవు వస్తే ఒకరోజు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పింది ఆమె, ఒరే ఒకసారి మనిద్దరం అద్దం దగ్గర నిల్చుందాం, ఓకే నీ ముఖం చాలా అందంగా ఉంది, నీ ముక్కు నీ కలరు నీ యొక్క ముఖం ఎంత అందంగా ఉంది, నా ముఖం నీ పక్కన నిలబడితే పెద్ద దయ్యంలాగా ఉన్నా, ఒక విషయం చెప్పనా, ఇప్పుడు చెబుతాను నేను అసలు సంగతి, ఈ ఊర్లోనే చాలా అందగత్తెను నేను, నన్ను చేసుకోవడానికి అప్పట్లో చాలామంది పోటీ పడితే మీ నాన్నకిచ్చి నన్ను పెళ్లి చేశారు, పాపం ఆయన మంచివాడే కానీ ప్రమాదం ఇలా చనిపోయాడు నువ్వు పుట్టిన తర్వాత, నీ ముఖమే నా ముఖం లేదు నా ముఖమే నీకు వచ్చింది, ఒకరోజు నీకు సంవత్సరం పిల్లవాడప్పుడు ఇలా తగలబడిపోతున్నప్పుడు ఎవడో రక్షించకపోతే నా ప్రాణాలకు తెగించి నీకోసం నేను అగ్నిలోనికి వచ్చాను, నిన్ను రక్షిస్తున్న క్రమంలో
ఇదిగో నా ముఖం కాలి, ఇలా అయిపోయా. ఇప్పుడు చెప్పరా, నిన్ను బ్రతికించడం కొరకు నా అందాన్ని, నా జీవితాన్ని, నా ప్రాణాన్ని త్యాగం చేశాను. నీ అందం ఎవడిది? నాదా నీదా? నా సుఖాన్ని నువ్వు చూసుకుంటే నువ్వు ఈరోజు భూమి మీద ఉండేవాడివి కాదు అని చెప్పిందట. వెంటనే ఆ పిల్లవాడు ఆ తల్లి కాళ్ళ మీద పడి పిచ్చోడు విడిచినట్టు ఏడుస్తూ క్షమాపణ అడిగాడట. ఎందుకంటే అప్పటి వరకు ఈ విషయం తెలియకుండా పెంచింది ఆ తల్లి. ఈ స్టోరీ ఎందుకు చెబుతున్నాను చెప్పనా మీకు? 2000 సంవత్సరాల క్రితం దేవునితో విడిచిపెట్టకూడని మహాభాగ్యమైన మహిమను విడిచి మనుషులు పోలిక్క పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తానే రిక్తునిగా మార్చుకొని మన కొరకు శాపముగా మారి మన కొరకు ప్రాణం పెట్టిన మహోన్నతుడైన దేవుడు, ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న పరిశుద్ధత, ఆ నీతి, ఆ దయగల గుణం మనకివ్వడానికి దేవుడు సమస్తాన్ని త్యాగం చేశాడు. ఆయనలోనే జీవముంది, ఆయన ద్వారానే శాప విమోచన కలుగుతుంది. ఆయనని నీ దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడతావా? ఎంతమందికి అర్థమవుతుంది? నీ దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడడానికి కారణం ఏంటి? ఆయన ఏమైనా అపవిత్రుడా? ఎవరన్నా చంపాడా? 4-5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడా? సరే, ఒకటన్నా చేసుకున్నాడా? ఆయన అధర్మంగా ఎక్కడైనా ప్రవర్తించాడా? ఆయన క్యారెక్టర్లో తప్పుందా? ఒక్కొక్క దేవుడు చరిత్ర తీస్తే ఒక్కొక్క రకమైన చరిత్రలు ఉన్నాయి. ఈ దేవుడు సుసరించగలిగినటువంటి దేవుడు కదా, పరిశుద్ధుడు కదా. నా మట్టుకు నేనైతే ఈ దేవుడు నా దేవుడిని చెప్పుకోవడానికి నాకు ఎంత అతిశయమో స్తోత్రం చెప్పాలి. నువ్వెందుకు సిగ్గుపడతావు? ఈ దేవుడిని ఎదుటున్నాడు. ఏం కోరుకుంటావు? శాపాన్న, ఆశీర్వాదాన్న, మరణాన్న, జీవాన్న? జీవాన్ని కోరుకున్న వారు హల్లెలూయా చెప్పండి. భవిష్యత్తు జీవాన్ని కోరుకుంటే, యేసుతో కలిసి నడవండి, జీవం వస్తుంది. యేసుతో కలిసి నడవండి, శాపం పోయి ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు ఎవరిని కోరుకుంటావు? నేను ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. గతం మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉండు. ప్రజెంటు ఆయన ఆజ్ఞలను పాటించు. భవిష్యత్తు జరగబోతున్న కాలములో యేసుని మిస్ అవ్వమాక. ఆయన ఉంటేనే నిత్య జీవం, ఆయన ఉంటేనే పరలోకం. లైవ్లో వింటున్న బిడ్డలకు కానివ్వండి, ఇక్కడ చేరి ఉన్న బిడ్డలకు కానివ్వండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిండు హృదయపూర్వకమైన వందనాలు.